ప్రేమిస్తున్నానని నమ్మించి నయవంచనతో మోసం చేశాడని భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో చోటు చేసుకుంది. వైలసింగారం గ్రామానికి చెందిన ఉపేందర్ త్రివేణి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే తీరా పెళ్లయ్యాక బంధువులకు భయపడి ఆ యువతిని భార్యగా అంగీకరించడం లేదు. దీంతో ఆమె భర్త ఇంటి ముందు ధర్నాకు దిగి తనకు న్యాయం చేయాలని కోరింది. ఆ అబ్బాయి పేరు ఉపేంద్ర. మేమిద్దరం 1 ఇయర్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. అన్ని విధాలుగా నమ్మించి మోసం చేసింది. నర్సులు కూడా వచ్చి తాళి కట్టింది. తాళి అందరి సమక్షంలో కట్టకుండా ఇద్దరం ఉన్నప్పుడే కట్టింది. ఆ తాళి కట్టంగానే ఇంటికి వచ్చి ఒప్పిద్దాం అనే మాట ప్రకారం ఆయనే తాళి ఇప్పి కొట్టి ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చినాక నేనే ఫోన్ చేసి ఏం అబ్బాయి అని అడిగితే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నన్ను ఇంట్లో ఉండనీయట్లేదు అని అన్నాను. ఆ మాటను నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. ముందునే అప్పీల్ వాణించి డిశ్చార్జ్ అయిన కానీ పోలీసుల ముందు కూడా తిరిగిన పోలీసులు కూడా న్యాయం చేస్తానని అంటారేమని అంటారు అంటే ఎఫ్ఐఆర్ అయితే 2 రోజులకు కేసుకు పోయి బెయిల్ మీద వస్తా అని చెప్తున్నాడు. కానీ బెయిల్ మీద వచ్చేది కాదు, నాకు మాత్రం న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా నేను ఆ అబ్బాయి ఇంటి ముందే ఉంటాను. ఆ అబ్బాయి ఇంటి ముందు నిన్ను వచ్చి కూర్చోమనే వాళ్ళ నాయనమ్మ నన్ను కొట్టి ఇంట్లోకి ఎల్లగొట్టింది. ఎల్లగొట్టినాక నేను వచ్చి ఈయనే కూర్చున్నా. రాత్రి నుంచి ఇక్కడే పడుకున్నా కానీ వాళ్ళ మేనత్ ఏమంటుందంటే ఇద్దరం ఒక ఇంటికి చేంజ్ చేస్తామని అదే మాట ప్రకారం మీద ఉంటుంది. ఆ అబ్బాయికి మాత్రం ఇష్టమే, కానీ వీళ్ళు మోటివేషన్ వల్ల ఆ అబ్బాయి ఇప్పుడు చేసుకోమని అంటుంది. నాకు న్యాయం జరిగేదాకా నేను ఆ అబ్బాయి ఇంటి ముందే అంటే న్యాయంగా మాట్లాడు. అన్యాయం చేస్తారు. ఎవరైనా ఆడపిల్ల ఆడపిల్లలే, ఆడపిల్లే ఒక పిల్లని ఇచ్చిందిగా సారు, ఒక పిల్లని ఇచ్చినప్పుడు మరి భయం ఉండద్దా? చేసుకుంటే రాని ఎన్నో మాయ మాటలు చెబుతారు. ఉరుకుద్దా? ఒక ఆల్రెడీ ఒక పిల్ల మరి ఆ ఉంటుందా ఈ ఉంటుందా ఇంట్లో ఎవరు ఉంటుంది ఒకళ్ళు ఉంటుంది ఎట్లా ఎట్లా మీకు అమ్మగారు లేదు మీ బ్రదర్ అవుతారా? అమ్మా అన్నయ్య కొడుకులు వాళ్ళ అమ్మ నాన్న తెచ్చుకోవాలి అయితే సాగిరు. వాడు అంటే అమ్మాయి అది లేకుండా తిరిగి ఉండు. మీ అమ్మలు ఉన్నారు, అయ్యి ఉన్నాడు, అబ్బా అందరు ఉన్నారు. మరి ఈ అది లేకుండా తిరిగి ఇప్పుడు అబ్బాయి ఇవ్వాలకపోయినా రేపైనా పెళ్లి చేసుకోవాల్సింది. మరి చేసుకునేది కేసు పెడతాగా వచ్చి కూర్చోవాలి. కుస్తే కట్టినప్పుడు వచ్చి కూర్చోవాలి. నువ్వు ఇవన్నీ అది తిరిగి వచ్చి అటు తిరిగి వచ్చి ఇటు తిరిగి వచ్చి మరి ఇప్పుడు ఇలా వాడు కొట్టించినాక వాడు పెళ్ళి అడి చేసుకుంటాడు మరి వాళ్ళకి అంగ తెలవదా?